Hi friends, welcome to our channel. ఇవాల్టి రెసిపీ వచ్చేసి టేస్టీ క్యారెట్ ఫ్రై అండి. క్యారెట్ అనగానే ఏదో ఒక కూరలో ఒక ముక్క వేసుకుంటూ ఉంటారు చాలా మంది. క్యారెట్ నే కర్రీగా చేయడానికి ఎవరు అంతగా ఇష్టపడరు. కానీ ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. వారానికి ఒక్కసారైనా ఈ కర్రీని చేసుకుంటారు మీరు తప్పకుండా. అంత బాగుంటుంది ఈ కర్రీ. నేను చెప్పిన విధానంగా చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్ గా వచ్చేసింది. చాలా పొడి పొడిలాడుతూ ఉంటుందండి ఈ క్యారెట్ ఫ్రై. సో లెట్స్ స్టార్ట్ వెనిలా స్టైల్ క్యారెట్ ఫ్రై. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. అందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. అందులోనే ఒక ఎండుమిర్చి వేసుకుందాము. ఎండుమిర్చి వేగిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, శనగపప్పు కలిపి వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా వేపుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా వేపుకున్న తర్వాత అందులోనే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకుందాము. వెల్లుల్లి వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రైకి. అందరూ తప్పకుండా వేసుకోండి. వెల్లుల్లి కూడా వేగిపోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. క్యారెట్ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకుందాము. చూడండి, కొంచెం మగ్గాయి కదా. ఇప్పుడు అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు అందులోనే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ మసాలాలన్నీ ఫ్రైకి బాగా పట్టాలి కదా, అందుకే బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరో 5 నిమిషాలు మగ్గించుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతుంది కర్రీ. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. దించుకునే ముందు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత పొడి పొడిలాడుతూ ఎంత రుచిగా ఉందో ఈ క్యారెట్ ఫ్రై. అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ.